రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో చాలా చాలా ఉత్కంఠంగా చాలా చాలాగా ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పుడు అందరూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంచుకోట చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి ఇప్పుడు మొన్న 2019 దాకా వస్తున్న తన సొంత కంచుకోట వైసీపీ బద్దలు కొడుతుందా? డెఫినెట్గా బద్దలు కొడుతుంది అంటున్నారు అంతా కూడా. ఎందుకంటే గడిచిన 2019 ఎన్నికల్లోనే భారీగా 2 రౌండ్లో వెనకంజలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి ఓటమి చెవి చూడక తప్పదు. 35 ఏళ్ల విజయానికి ఒక వైసీపీ జగన్ బ్రేక్ వేయబోతున్నాడు భరత్ రూపంలో అనేదానికి చాలామంది ఎస్ అంటున్నారు. ఇంతకీ అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ కుప్పంలో ఎలా పనిచేస్తుంది? వైసీపీ ఆపరేషన్ పకడ్బందీగా ఇంప్లిమెంట్ అయిందా? 2024 ఎన్నికల పోలింగ్ మేనేజ్మెంట్లో భాగంగా జరిగింది, బాగా వర్కౌట్ అయిందా? లేదంటే చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 100 మెజార్టీ వస్తుందా? ఓవైపున టీడీపీ కుప్పంలో 100 మెజార్టీ అంటుంది, మరోవైపున జగన్ Y0 175 అనే నినాదం నేరుగా కుప్పం నుంచే మొదలెట్టారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు? కుప్పం కంచుకోట బద్దలు అవుతుందా టీడీపీది? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ముందుగా 1989 నుంచి చూస్తే చంద్రబాబు 2019 దాకా తానే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు కుప్పం కంచుకోటగా. గడిచిన 7 సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుంచే గెలిచారు. మరి 8వ సారి తన పరీక్ష ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా అన్నది ఇప్పుడు అంతా కూడా ఎదురు చూస్తున్న అంశం. ఇక్కడ 2014 83.9% పోలింగ్ జరిగింది కుప్పంలో, 2019 ఏకంగా 85.15%. అయితే వీటిని అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి 2024 బ్రేక్ అయితే చేసింది పోలింగ్ కుప్పంలో. ఈసారి అత్యధికంగా భారీగా రికార్డు 89.88%, అంటే దాదాపుగా 90% పోలింగ్ జరిగింది. 100కు 100% ప్రజలు వచ్చి ఓట్లు వేశారు, కాస్తో కూస్తో 10% అటు ఇటుగా. 89.88% అంటే మామూలు విషయం కాదు. ఇది కుప్పంలో చంద్రబాబు కంచుకోటలో పోలింగ్ శాతం గడిచిన 30 ఏళ్లుగా ఎప్పుడు కూడా పెరగలేదు. 2014, 2019 ఇవన్నీ చూస్తే 85%, 86%, 83% మాదిరే ఉండేది. ఈసారి మాత్రం ఏకంగా 89.88% పెరిగింది. అక్కడ భరత్ను మినిస్టర్ పదవి ఇస్తాను, మంత్రి పదవి ఇస్తాను, భరత్ మంత్రి అవుతాడు, ఇక్కడ నుంచి భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన కుప్పం వేదికగా ఇవ్వడం కాదు, ఏకంగా సంక్షేమ పథకాలు కుప్పంలో పక్కాగా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, తెలుగుదేశం పార్టీ వ్యక్తుడైనా సరే ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్ ఆయనకు పథకం అందాలి, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పథకం అందాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి ఇక్కడ పెద్దపీట వేశారు. ఎందుకంటే కుప్పం చంద్రబాబు కంచుకోట, ఇన్నేళ్ళుగా చంద్రబాబు చేయని పనులను జగన్ చేసి చూపించారు. ఒక నీళ్ల సరఫరా, ఎప్పుడు మంచినీళ్ళు కుప్పంలో రానే రాలేదు, అలాంటిది మంచినీటి సమస్య పునిష్టాప్ పెట్టింది జగన్ ప్రభుత్వం. భారీగా మంచినీరు ఇవ్వడం, సంక్షేమం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల రోజున మంచిగా బ్రహ్మాండంగా పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వాడుకోవడం, ఇవన్నీ వెరసి దాదాపుగా 30-40 వేల ఓట్లు, ఫేక్ ఓట్లను రిమూవ్ చేసేయడం, ఇది మరో గొప్ప నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. గడిచిన చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం వేదికగా ఎక్కడో తెనాలిలో ఉన్నవాళ్ళు, ఎక్కడో కర్ణాటకలో ఉన్నవాళ్ళు ఫేక్ ఓటర్స్ను ఐడెంటిఫికేషన్ చేశారు, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చి పూర్తిగా ఫిల్టరింగ్ చేయించారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం తరపు నుంచి. ఏకంగా 30 వేల దొంగ ఓట్లు ఎగిరిపోయాయి కుప్పం నుంచి. అంటే ఈ 30 వేల ఓట్లతోనే బహుశా చంద్రబాబు కాలం గడిపారా? బహుశా, చెప్పలేము. ఇప్పుడైతే ఆ 30 వేల ఓట్లు అయితే పూర్తిగా ఈ ఎన్నికలకు లేవు, ఎందుకంటే ఆ ఫేక్ ఓటర్స్ని పూర్తిగా రిఫర్ని చేసేసారు, తీసిపారేశారు. ఇక్కడ చంద్రబాబుకు తన వ్యూహాలకు చెక్ పెట్టారు జగన్. ఎందుకంటే ఒక ఫేక్ ఓటర్స్ని సృష్టించడం అయితేనేమి, ప్రతిసారి వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేయడం అయితేనేమి, ఇవన్నిటికీ చెక్ పెడుతూ అసలు కుప్పంలో ఉన్న వాళ్ళకే ఇక్కడ ఓటు, నియోజకవర్గంలో ఉన్న సొంత ఊరు ఉండే సరే, విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ట్రూ ఓటర్స్కు మాత్రమే ఉంచారు. ఫేక్ ఐడెంటిఫికేషన్ ఉన్న వాళ్ళని, ఫేక్గా డబల్ ఓట్స్ ఉన్న వాళ్ళని తీసిపాడేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం ఇదంతా కూడా క్లీన్ చేసేసారు. ఇది కూడా ఒక పెద్ద సమస్య చంద్రబాబు నాయుడుకు ఇక్కడ గతానికి ఇప్పటికి. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట కుప్పంలో జగన్ చేయడమే కాదు, సంక్షేమం ప్రతి ఇంటికి చేరడమే కాదు, చంద్రబాబు చేయలేని నీటి సమస్యలకు చెక్ పెట్టడం, ఇలా సంక్షేమాన్ని అందించడం,
జగన్ భరత్ను గెలిపిస్తే ఏకంగా మంత్రిని చేస్తానని ప్రజల ముందు ఒక ప్రకటన చేయడం. వెరసి 2014లో ఇప్పుడు ఈ భరత్ వాళ్ళ ఫాదర్ భరత్ తండ్రి చంద్రమౌళి చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఏ మాదిరి చుక్కలు చూపించారంటే మామూలుగా కాదు, 2014లోనే ఆయన మొదటిసారి 55,000 మెజార్టీ సాధించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద చంద్రమౌళి. అక్కడ చంద్రమౌళి దెబ్బకు చంద్రబాబు గ్రాఫ్ 2014లో తన మెజార్టీ తగ్గింది. 2019లో ఏకంగా 70,000 ఓట్లు సాధించేశాడు చంద్రమౌళి. 70,000 ఓట్లు అంటే దాదాపుగా చంద్రబాబుకు 30,000 ఓట్లు తగ్గిపోయాయి. అంటే అక్కడ కూడా మెజార్టీ చంద్రబాబు స్టూప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాస్త ఇంప్రూవ్మెంట్ చేసి కాస్త కష్టపడితే చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టమేమైనా పనేమి కాదు అని భావించి తద్వారా చంద్రబాబునే రంగంలోకి దించే కార్యక్రమం చేశారు. కానీ అనూహ్యంగా 2019లో ఆయన అనారోగ్యంకు గురై ఆయన అనుకోకుండా మృతి చెందడం, చంద్రమౌళి గారు మరణించడం, తద్వారా చంద్రమౌళి కుమారుడైన భరత్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా దగ్గరికి తెచ్చుకోవడం, ఆ తర్వాత తనకు ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్సీగా తనను తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. వెరసి కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రిని చేస్తాను, మేము మరింత మంచిని చేస్తాను అని జగన్ ప్రకటించడం కూడా జరిగింది కుప్పం వేదికగా. ఇప్పుడు చంద్రబాబుకు ఒక హై వోల్టేజ్ వణుకు అయితే ఇక్కడ ఉంది. మొదటగా కుప్పంలో గెలవడమే పెద్ద సవాల్. కుప్పంలో గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తామా లేదా, ఇటు కుప్పంలో ఓడిపోయి రాష్ట్రంలో గెలవకపోతే మాత్రం అంతకన్నా దారుణం, అంతకన్నా ఘోర పరాజయం. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత దారుణమైన పరువు పోగొట్టుకునే పని అయితే చంద్రబాబు నాయుడు బహుశా ఈ రాజకీయ ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు జూన్ 4న చూడబోవచ్చు. ఇన్ కేస్ కుప్పంలో గెలిచి పుసుకున కాస్తో కూస్తో ఓట్లతో గెలిచి, ఎందుకంటే గెలిచే ఆస్కారం ఎందుకు కనిపించడం లేదంటే ఇక్కడ ఆల్రెడీ చంద్రమౌళి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భరత్ వాళ్ళ తండ్రి 70,000 మెజార్టీ 2019లోనే ఆయనకు 70,000 ఓట్లు సాధించాడు. ఇప్పుడు భరత్ కాస్తో కూస్తో చంద్రబాబును ఢీ కొట్టి ఒక 5-10,000 మెజార్టీతో గెలిచినా కూడా ఇక్కడ గెలుపు ముఖ్యం, మెజార్టీ కాదు. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ భరత్లో ఓడిపోయినా గెలిచిన 5-10,000 మెజార్టీనే బహుశా ఉంటుందనేది అందరూ అంచనా వేస్తున్నారు. చాలా టైట్ ఉంటుంది, చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇదే జరిగితే మాత్రం ఇది ఒక ప్రకంపల్లు. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా లేదా, నారా లోకేష్ వర్సెస్ లావణ్యమ్మ గెలుస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగాగీత పిఠాపురం గెలుస్తుందా లేదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రశ్నల్లో ఇదో ఒక ప్రశ్న అన్నట్టు. ఇక్కడ చంద్రబాబు గెలవడం, నారా లోకేష్ గెలవడం, పిఠాపురంలో పవన్ గెలవడం, ఇంకా మిగతా వాళ్ళ సంగతి దేవుడెరుగు. వీళ్ళ గెలుపులకే ఇంత కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పే వాళ్ళ మాటలు ఎలా నమ్మాలి? పైగా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా, చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ ఇటీవల విడుదలైనవి ఏవి చూసినా, సర్వే రిపోర్ట్లు ఏవి చూసినా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి లేదు కాబట్టి, లోకేష్కు సంబంధించిన గ్రాఫ్ ప్రాపర్గా లేదు కాబట్టి, మాయమాటలు చెప్పి గడికి ఇటు అటు దుంకే పవన్ కళ్యాణ్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, వేరేసి వీళ్ళు ముగ్గురికే ఇంత టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. అసలు గెలుస్తారో ఓడతారో అన్నది కూడా కంఫర్టబుల్గా గెలుస్తారో అని ఎక్కడ ఏ సర్వే చెప్పట్లేదు, చాలా టైట్ వార్ అని చెప్తుంది. వైసీపీకి సంబంధించి ఇక్కడ జగన్ గెలుస్తాడంట కంఫర్టబుల్గా జగన్ 100% గెలిచేస్తాడు అంటున్నారు, కొడాలి నాని గెలుస్తాడు 100% అంటున్నారు, ఇలా కొందరిని తీసుకుంటే ఇక్కడ రోజమ్మ గెలవదు అంటున్నారు. మరి గెలుస్తుందా లేదా అంటే చాలా టైట్ ఉంటుంది, చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది. భానుప్రకాష్కు వర్సెస్ నగరి రోజాకు చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది కాబట్టి బహుశా భానుప్రకాష్కి ఈసారి ఎందుకంటే ఆల్రెడీ 2 times రోజా గారికి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఇక్కడ మాత్రం ఈసారి మాత్రం చాలా అవినీతి అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాటికి సంబంధించి ఆమె కరెక్ట్గా తిప్పి కొట్టుకున్నారా లేదా అన్నది, వాస్తవాలను చెప్పుకున్నారా, దుష్ప్రచారం చేస్తుంటారు, దాన్ని వాస్తవాల రూపంలో మనం తీసుకురాగలిగితేనే అది మంచి ప్రజల్లోకి వెళ్తుంది, ఆ తీసుకురానప్పుడు అదే నిజం అనుకుని కూడా ఓట్లు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇవన్నీ ఆబ్స్టకిల్స్ కనబడుతున్నాయి. మరి ఇక్కడ చంద్రబాబు గెలుస్తాడా, పవన్ గెలుస్తాడా, నారా లోకేష్ గెలుస్తాడా, వీళ్ళు ముగ్గురు గెలిచి పూర్తిగా సీట్లు రాకుండా పోతుందా అన్నది చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంతా కూడా జూన్ 4న రిజల్ట్ ఏమవుతుందనేది. ఏదేమైనప్పటికీ ఒకటైతే నిజం, ప్రజలకు మంచి చేసే వ్యక్తి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆ నాయకుడిని కోరుకుంటారు. ఆ నాయకుడు విలువలు, ఆ నాయకుడు విశ్వసనీయత, ఆ నాయకుడు ఒక మాట చెప్తే అవుతుంది అన్న నమ్మకం ప్రజల్లో కలిగితే, ప్రజలు నమ్మితే ప్రజలు డెఫినెట్గా ఆయనతోనే ఉంటారు. కానీ అది నమ్మనప్పుడు, అది చేయనప్పుడు మాత్రం ఏ ప్రజలు వాళ్ళతో ఉండరు. గడిచిన చరిత్ర చూస్తే చంద్రబాబు 1989 నుంచి 2014 దాకా కుప్పంలో ఉన్నాడు. కానీ కుప్పంకు కనీసం మంచి నీళ్లు కూడా తీసుకొచ్చేదానికి ఆయన సాహసం చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, ఎక్కడ ఎలక్షన్స్లోనైనా కుప్పం పూర్తిగా వైసీపీ జెండా పాతేశారు. కుప్పంను మున్సిపాలిటీ చేసింది జగనే. జిల్లాలుగా విభజించినప్పుడు కుప్పంకు పెద్దపీట ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. మరి ఇవన్నీ చేసినప్పుడు
చంద్రబాబు నాయుడు గతానికి జగన్కి ఇప్పటికి కేవలం 5 ఏళ్ళలో ఇంత తేడా ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా ఎవరి వైపు ఉంటారన్నది సర్వసాధారణంగా కనబడుతున్న అంశమే. చూడాల్సిన అవసరం ఉంది కుప్పం కంచుకోటలో జగన్ జెండా రెపరెపలు ఆడుతుందా లేదా అన్నది.